हाय फ्रेंड्स ना पेर मुरली पटेटी फ्रेंड्स ఈ రోజు వీడియోలో FND E200 సౌండ్ బార్ నైతే చూపించబోతున్నాను దాని స్పెసిఫికేషన్స్ కూడా చెప్పబోతున్నాను అదే విధంగా దీన్ని టీవీ కనెక్ట్ చేసి దాని సౌండ్ క్వాలిటీ పరంగా ఎలా ఉంది అనేది మొత్తం అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఓకేనా फ्रेंड्स कनिपिस्तुंदी कदा इदे FND E200 साउंड बार इदी 3 वाट्स स्पीकर्स अयिते उन्नायि दींट्लो 2.0 चानल आउटपुट इदी स्पीकर मीद चूसुकुंटे चूडंडी FND मिनी साउंड बार अनेदि इक्कड उंदी स्पीकर किंद लेग्स चूसुकुंटे 11 डिग्री स्टाइल डिजाइन अयिते उंदी दीनिकी सो मीकु 11 डिग्री यांगिल अयिते मीरु ई स्पीकर अयिते पेट्टुकोवच्चु दीन वेट दादापु 0.83 केजीस अयिते उंदी सो अंटे किलो तक्कुवने उंदी वेट सो ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మీరు 3.5 mm జాక్ పెట్టుకోవడానికి ఒకటి ఉంది అదే విధంగా మీరు యుఎస్బి దానితోటి ఇక్కడ ఛార్జ్ చేయడానికి అయితే ఒకటి ఉంది ఛార్జింగ్ కాదు సో పవర్ అన్నమాట అది సో చూడండి యుఎస్బి పోర్ట్కి అయితే పెట్టాలి మీ టీవీకి ఉంటుంది కదా టీవీకి ల్యాప్టాప్ దేనికైనా పెట్టవచ్చు సో దీని అయితే రిమూవ్ చేస్తున్నా రిమూవ్ చేశాక రెండు హోల్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి ఈ హోల్స్ వచ్చేసి మీరు వాల్ మౌంట్ చేయొచ్చు అన్నమాట అంటే గోడకు తగిలించుకోవచ్చు అది మీ ఇష్టం స్పీకర్ మీద చూసుకుంటే చూడండి ఇక్కడ ఇన్పుట్ అని ఫ్రీక్వెన్సీ అని కొంత డిస్క్రిప్షన్ అయితే ఉంది సో మీరైతే ఒకసారి డీప్గా చెక్ చేసుకోండి తర్వాత సో ఈ కేబుల్ ఒకసారి చూసుకుంటే చూడండి 3.5 mm ఆడియో జాక్ కేబుల్ ఇది సో మీరు టీవీ కనెక్ట్ చేసుకుంటే సౌండ్ అవుట్పుట్ వస్తుంది చూడండి ఇది వచ్చేసి మీరు సౌండ్ కంట్రోల్ చేసుకోవడం కోసం అయితే మీరు ఇక్కడ నాబ్ని అయితే చూస్తున్నారు దానికైతే ఎల్ఈడి లైట్ కూడా వస్తుందన్నమాట మీరు పవర్ ఆన్ చేసినప్పుడు దీంట్లో అయితే 3 వాట్ స్పీకర్స్ ఉన్నాయి చూడండి నేను లైట్ టార్చ్ ఆన్ చేసిన చూడండి ఇటు ఒక స్పీకర్ ఉంది దాని పక్కన ఇంకొక స్పీకర్ కూడా ఉంది సో చూడండి ఇంకో దాని తర్వాత ఇంకో మూడో స్పీకర్ కూడా ఉంది చిన్నది సో దాని తర్వాత ఇంకొకటి ఉంది టోటల్గా 4 అయితే ఉన్నాయన్నమాట 3 వాట్ స్పీకర్స్ మొత్తం దీని కాస్ట్ వచ్చేసి దాదాపు 950 rupees ఆన్లైన్లో దొరుకుతుంది మీకు కావాలంటే మాత్రం లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు ఒకసారి స్పీకర్ సౌండ్ అవుట్పుట్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి There was an idea to bring together a group of remarkable people to see if we could become something more. వాల్యూమ్ అనేది హైలో పెట్టడం వల్ల మీకు రికార్డింగ్ కూడా దగ్గర నుంచి చేస్తున్నా కాబట్టి కొంత గరగర సౌండ్ అయితే వినిపిస్తుంది Evacuate the city. Engage all defenses. And get this man a shield. ఫ్రెండ్స్ చూసారు కదా FND E200 సౌండ్ బార్ యొక్క సౌండ్ క్వాలిటీ చూసారు అదేవిధంగా దాని స్పెసిఫికేషన్స్ మొత్తం అయితే చూసారు కదా సో మీకు ఎలా ఉందనేది మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది వచ్చేసి మీరు టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు సిస్టమ్కి అదేవిధంగా మీరు ల్యాప్టాప్కి కానీ లేకపోతే మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు ట్యాబ్లెట్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది FND కంపెనీ కాబట్టి సౌండ్ పరంగా చాలా బాగుంటుంది బేస్ పరంగా కూడా బెటర్గానే ఉంటుంది బేస్ అనగానే మీరు ఏదో హోమ్ థియేటర్ బేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి సో సౌండ్ బార్ కాబట్టి నార్మల్గా మీకు టీవీ బేస్ ఉంటుంది కదా సో అట్లనే వస్తుంది కాబట్టి కొంత బెటర్గా వచ్చే ఛాన్స్ అవుతుంది ఒకవేళ మీ టీవీలో వచ్చేసి సౌండ్ సిస్టమ్ అంత మంచిగా లేనప్పుడు సో ఇట్లాంటి సజెస్ట్ చేస్తున్నా ఇట్లాంటి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా ఒకవేళ మీకు ఇది కావాలంటే మాత్రం కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి అయితే బై చేయండి అలాగే ఈ FND సౌండ్ బార్ గురించి మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అక్కడి నుంచి అయితే రిప్లై ఇస్తాను ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడి నుంచి అయితే అడగండి ఓకేనా సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ